Hello everyone, welcome back to my YouTube channel DJ Lattu Vlogs. Friends, last video lo maatladukunnattu na club lo unna punzol player gurinchi meeku explain chesanna kada adu vachesi XDK RR all in one friends andulo chaala manchi features unnai ee video lo meeku prathi okati explain chesta and ee video lo main ga vachesi aa punzol yokka operating kuda chupistha friends so video prathi okati miss kaakunna chudandi and mundu mundu inka manchi updates vastunte nenu kuda outside velli video chustamani plan chestunna सो दाने सपोर्ट इलाद मनसारा को नीने ओके फ्रेंड्स ओके फ्रेंड्स चूसकते एक्सडीजे आरआर ऑल इन वन फ्रेंड्स चूस एक्सडीजे आरआर ऑल इन वन आलमोस्ट दीन प्राइस वे 1,20,000 दाका उठी ऑल इन वन सो इधी डिस्प्ले गाइस इकड़ा यूएसबी 1 एंड यूएसबी 2 इच्छिंडु अंटे ఇక్కడనేమో మీరు యుఎస్బి లు పెట్టుకోవచ్చు యుఎస్బి 1 అండ్ యుఎస్బి 2 సో ఇక్కడ ఏదైతే అంతా యుఎస్బి పెట్టుకుంటారో చూడండి నేను ఇప్పుడు యుఎస్బి పెడుతున్నాను అది డై యుఎస్బి పెట్టంగానే ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా సో బ్లింక్ అయిన దాని మీద ఒక పెట్టండి లింక్ అయిన దాని మీద పెడితే ఇగో ఇలా ఆన్ అయిపోయింది చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే నా ట్రాక్స్ మొత్తం వచ్చేసాయి చూడండి ఇలా అన్నమాట ఇదే బ్యాక్ వానికి ఇదే బటన్ ఉంటది ఇక్కడ చిన్న ఒక బటన్ ఉంటది బ్యాక్ వెళ్ళడానికి వీడ ఒక బటన్ ఉంటది ఇది బఫరింగ్ కి ఇదే బటన్ కావాల్సి వస్తది అండ్ సెలక్షన్ కి ఈ డెక్ లో కావాలంటనేమో లోడ్ 1 ఈ డెక్ లో కావాలంటే లోడ్ 2 ఫ్రెండ్స్ సో లోడ్ 1 లోడ్ 2 అనేది అలా ఉంటది ఇది లోడ్ 1 ఇది లోడ్ 2 ఇది ఒక ఛానల్ అండ్ ఇది ఒక ఛానల్ ఇది 2 ఛానల్ అన్నమాట జస్ట్ 2 ఫేడర్స్ ఉంటాయి ఇందులో ఇదొచ్చేసి క్రాస్ ఫేడర్ అన్నమాట మీకు ఆల్మోస్ట్ డిజైయింగ్ లో కొంచెం అవగాహన ఉంటే నేను చెప్పేది అర్థమైతది ఎందుకంటే ఇది ఒక ఛానల్ అని చెప్తున్నా కదా ఈ రెండిటికి ఇట్ సైడ్ దానికి ఈ ఫేడర్ యూస్ చేస్తాం ఇట్ సైడ్ దానికి ఈ ఫేడర్ యూస్ చేస్తాం బయట చూసుకుంటే మీకు కన్సోల్స్ సెపరేట్ సెపరేట్ ఉంటది బట్ ఆల్ ఇన్ వన్ అనేది అన్ని కలిపి ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మీరు చూసుకోవచ్చు క్లియర్ గా ఇది మాస్టర్ అవుట్పుట్ ఇవన్నీ ఈక్వలైజర్స్ ఇది ఎఫెక్ట్ ఇడ ఎఫెక్ట్ బటన్ అనిపిస్తుంది కదా ఫెల్డర్ గాని నాయిస్ గాని ఇవన్నీ ఈ దాన్ని యూస్ చేసుకొని మనం ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు అండ్ ఇంకోటి ఇది కూడా సేమ్ ఎఫెక్ట్ బటన్ ఫ్రెండ్స్ ఎఫెక్ట్ ఇక్కడ దీన్ని ప్రెస్ చేసుకొని దీనిట్లా తిప్పితే మనకి ఎఫెక్ట్స్ వస్తాయి ఇలా ఉంటుంది ఇది హెడ్ ఫోన్స్ లైన్ అన్నమాట ఇది మిక్సింగ్ అంటే రెండు ఇట్లలో ఒకే సాంగ్ వినొచ్చు ఇదేమో వాల్యూమ్ లెవెల్ అన్నమాట ఛానల్ 1 లో సాంగ్ వినాలంటే ఛానల్ 1 ఛానల్ 2 లో సాంగ్ వినాలంటే ఛానల్ 2 అండ్ ఇది మీకు తెలిసిందే ప్లే అండ్ పాస్ బటన్స్ ప్లే అండ్ పాస్ ఇది సాంగ్ ఫార్వర్డింగ్ అండ్ బ్యాక్ ఫార్వర్డింగ్ అండ్ ఇది డైరెక్ట్ సాంగ్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు డైరెక్ట్ సాంగ్ అనేది చేంజ్ అవుతుంది ఇవేమో లూప్ బటన్స్ లైక్ ఒక 4 బీట్స్ని మనం లూప్ చేసుకోవచ్చు ఈ సెట్ మొత్తం మైకింగ్కి సంబంధించింది ఫ్రెండ్స్ ఈ సెట్ మొత్తం మైకింగ్ది ఇక్కడ యూజ్ చేసేది లూపింగ్ బటన్ ఇది మెమొరీ లైక్ ఏదైనా డిలీట్ చేయాలన్నా అంటే మనం ఇట్లా క్యూ బటన్ ఉంటుంది కదా క్యూ చేసుకున్న పాయింట్ని బేస్ పాయింట్ని మనం మెమొరీ చేసుకోవచ్చు లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు ఈ లూప్ ఇన్ లూప్ అవుట్ ఇది వినైల్ మోడ్ మీరు రోడ్ షోలో యూజ్ చేస్తే వినొచ్చు కిర్రన్ సౌండ్ వస్తుంది కదా అది వినైల్ మోడ్ యూజ్ చేస్తాం ఇది బీట్ సింక్ గైస్ అంటే ఇది కొంచెం అడిషనల్ మోడల్ అన్నమాట సో అందుకని ఇక్కడ సింక్ బటన్ ఇచ్చిండు ఈ సాంగ్ డైరెక్ట్ మిక్స్ చేసుకోవచ్చు మనం ఇది ఒక సింక్ బటన్ నొక్కగానే మనకు మిక్స్ అయిపోతుంది మిగతాదంటారా ఇది ప్యాడ్ గ్యాస్ ఇది హాట్ క్యూస్ ఇది బీట్ లూప్ ఇది స్లిప్ లూప్ అండ్ బీట్ జంప్ లైక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ లాగా వస్తుంటుంది ఫ్రెండ్స్ మీకు ఇవన్నీకి సంబంధించి ఇదంటే పిచ్చింగ్ మీకు తెలిసి ఉంటుంది టెంపో సెట్ చేసుకోనికి అంటే బీపీఎం సెట్టింగ్ చేసుకోనికి ఇది యూజ్ చేస్తాం ఇది మాస్టర్ టెంపో మాస్టర్ టెంపో ఇంతకుముందుకి ఇంపార్టెంట్ అని చెప్పిన కదా అది మాస్టర్ టెంపో మాస్టర్ టెంపో అంటే మీకు వాయిస్ అనేది చేంజ్ కాదు సో ఎప్పుడు దీన్ని ఆన్ పెట్టుకొనే ఉండండి లైక్ మీరు ప్రొఫెషనల్గా కానీ ఎక్కడైనా క్లబ్లోకి వెళ్ళినప్పుడు చూసుకోండి దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఫర్దర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఇది వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్ గైస్ ఇప్పుడు నాకు లైవ్ అక్కడ ఐపీఏ వరల్డ్ మ్యాచ్ జరుగుతుంది కదా దానికి సంబంధించి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు దీనికి సో దీంట్లో మనం దీని ద్వారా యాక్స్పెన్కి కానీ ఇదే కనెక్షన్ యాక్స్పెన్కి కూడా ఇదే కనెక్షన్ అండ్ మెయిన్ వెయిట్కైనా దీంట్లో నుంచి అవుట్పుట్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్ సారీ ఐపీఎల్ అంటున్న వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్లో అదే సౌండ్ వినిపిస్తుంది మీరు అది లైట్ తీసుకోండి
మెయిన్గా చెప్పాలంటే ఇది గైస్ లైక్ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు ఎఫెక్ట్ సెక్షనే ఫ్రెండ్స్ మొత్తం ఇది మొత్తం ఎఫెక్ట్ సెక్షన్ ఇక్కడ మీకు చెప్పుకున్నా కదా ప్రతి ఒక్క బటన్ దేని దేనికని సో సేమ్ ఫేస్ ఇక్కడ వస్తుంది ఇక్కడ ఉన్నది ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేస్తుంది మీకు చెప్పిన ఆల్రెడీ USB 1 USB 2 ఇది రికార్డ్ బాక్స్ ద్వారా పనిచేస్తుంది ఇంకా మీకు మెయిన్గా చెప్పాల్సినవి అయితే ఇవి ఫ్రెండ్స్ దీని గురించి కంట్రోలర్ అనేది పైనియర్ డిడిజే రికార్డ్ బాక్స్తోనూ యూజ్ చేస్తాం ఇది నా హెడ్ ఫోన్స్ జాక్ ఫ్రెండ్స్ నా హెడ్ ఫోన్స్ జాక్ సో హెడ్ ఫోన్స్ ఆడున్నాయి సో ఈ వీడియో వచ్చేసి మీకు మెయిన్గా చూపిద్దామని నేను యూజ్ చేసే కంట్రోలర్ ఎలా ఉంటుంది లైక్ ప్రొఫెషనల్స్ అంటారు కదా వాళ్ళు యూజ్ చేసే ఈ లెవెల్లో ఉంటాయి కానీ దీన్ని కూడా యూజ్ చేసే విధానాన్ని బట్టి ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ట్రాక్స్ కానీ మనం చేసే మిక్సింగ్ కానీ వీటిని బట్టి ఉంటుంది సో ఇలాంటిది మీకు ఇంకా మరిన్ని వీడియోస్లలో వస్తుంటాయి లైక్ నెక్స్ట్ వీడియో కానీ ఆనెస్ట్ వీడియో కానీ ఏమన్నా నాకు ఇంకా బెటర్ కన్సోల్స్ లైక్ 2000XS కానీ 1000XS కానీ 750 కానీ 350 కానీ ఇట్లాంటివి ఏమన్నా కనిపిస్తే వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా లైక్ ఏది దానికి ఏం యూస్ అవుతుంది ఏది చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు ప్లేయింగ్లో చూపించలేకపోతున్నాయి ఎందుకంటే ఇది క్లబ్ టైం కాబట్టి నాకు ప్లేయింగ్ ఛాయిస్ అనేది ఉండదు ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి సారీ మళ్ళీ వరల్డ్ కప్ నడుస్తుంది కాబట్టి వరల్డ్ కప్ మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాం సో ఇప్పుడు సాంగ్స్ పెట్టాము వన్స్ మ్యాచ్ అయిపోయినాక లైక్ 11కి స్టార్ట్ అయితే మళ్ళీ 12 వరకు క్లోజ్ అవుతుంటుంది ఈ వీడియో మాత్రం ఇంతవరకే చెప్తున్నా ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా డెప్త్గా డిస్కషన్ చేసే టైం ముందుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మీ విధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని డిజైనింగ్ అప్డేట్స్ గురించి నా ఛానల్